రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అధికార పార్టీ కార్యకర్తల డీజీపీ మాట్లాడుతున్నారని, పక్షపాతంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టం అన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు వైఎస్ జగన్. మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు, హత్యలు, హత్యాచారాలు జరుగుతుంటే ప్రశ్నిస్తే చాలు ఇల్లీగల్ డిటెన్షన్లు, ఎమ్మెల్యేలు వారి మనుషులు రెచ్చిపోయి రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటే దానిని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షను. ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు, ఇప్పుడు రేట్లు చూస్తే రెట్టింపయ్యాయి. ఎవరు జోబిల్లేకి ఇది పోతా ఉంది అని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్. రేట్లు తగ్గిస్తామని చెప్పి మద్యం మీద ఒక పైసా కూడా తగ్గించకుండా పైపెచ్చు సిండికేట్లుగా ఫామ్ చేసి ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉంటే, అమ్ముతూ ఉన్నారయ్యా అని చెప్పి ప్రశ్నిస్తే కేసులు. నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కు కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బీ లాంచ్డ్. ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదే పోలీసుల అధికారులు నిజంగా చెప్తా ఉన్నా, ఇదే ఇప్పుడున్న డీజీపీ, ఇంతకుముందు మా ప్రభుత్వంలో కూడా తాను కూడా ఆర్టీసీ ఎండీ స్థానంలో సిఎండీ స్థానంలో కూడా పనిచేశాడు. అంటే మంచి పదవి ఇచ్చి బాగా చూసుకున్నాం, మంచి పదవిలో కూడా పనిచేశాడు. ఈరోజు ఏ స్థాయికి దిగజారిపోయాడనంటే పదవి కోసం, పదవి వ్యామోహం కోసం. వీళ్ళు ఐదు నెలలుగా వీళ్ళు చేస్తూ ఉన్న ప్రభుత్వం గాడి తప్పి రెడ్ బుక్ పాలనలో వీళ్ళంతా కూడా నిమగ్నమై పాలన గాడి తప్పి లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఏమంటాడు ఇదే డీజీపీ? అధికార పార్టీ కార్యకర్తలా మాట్లాడుతూ ఉన్నాడు. గత ప్రభుత్వంలో పోలీసులు సరిగ్గా పని చేయలేదని, నేను ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఏ సోషల్ మీడియాకి సంబంధించి ఏ యాక్టివిస్ట్ అయినా కూడా, ఎవరికైనా కూడా సమస్యలున్నా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడైనా ఎవరైనా కూడా అన్యాయం చేస్తూ, ఎక్కడైనా అన్యాయం చేసే కార్యక్రమాలు పోలీసుల ద్వారా కానీ ప్రభుత్వం ఎక్కడైనా చేస్తే మాత్రం అందరికీ కూడా ప్రైవేట్ కంప్లైంట్లు వేయించడానికి, మీ తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది అని ఇదే మీడియా సమక్షంలో మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది. ఈ టెలిఫోన్ నెంబర్లు అందరూ కూడా నోట్ చేసుకోండి. ఈ పోలీసుల వల్ల కానీ, ఈ ప్రభుత్వం వల్ల కానీ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ఈ నెంబర్లకు దయచేసి ఫోన్ చేయండి.